వీర మరణం పొందిన అమర వీరులను స్మరిస్తూ వారి చిత్రపటాలకు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఏపీసీసీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మెడబలమి వెంకటేశ్వరరావు గన్న నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ భారతదేశంలో అనేక మంది అమరవీరులు ఉన్నారని వీర మరణం పొందిన అమరవీరుల గౌరవార్థం ఆ రోజులని అమరవీరుల దినోత్సవంగా జరుపుకోబడుతున్నదని ఆయన తెలిపారు. జనవరి 30 1948 లో మహాత్మా గాంధీ నాదూరామ్ గార్సే చేతిలో చనిపోవడంతో ఆ రోజును అమరవీరుల రోజుగా గుర్తిస్తారని ఆ రోజున భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్ బిగాట్ వద్దనున్న గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారని అన్నారు. మార్చి 23, 1931న భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురులను ఉరితీశారని వారి మరణాలకు గుర్తుగా ఆ రోజు అమరవీరుల దినోత్సవంగా గుర్తిస్తారన్నారు. 2014 నుంచి 2020 జూన్ 16 వరకు లడక్ వద్ద ప్రాదేశిక భూభాగం పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేయగలరా అంటూ ప్రశ్నలు సంధించారు. అదేవిధంగా ఏ ప్రధానికి కూడా పార్లమెంట్ ఆమోదం లేకుండా భారత భూభాగాన్ని ఇతర దేశాలకు అప్పగించే అధికారం లేదని అన్నారు. ఇప్పటికైనా మన దేశ ప్రభుత్వం మేలుకొని మన జవాన్లపైన దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. దేశ రక్షణ కోసం అనేక మంది ప్రాణాలను పణంగా పెట్టి దేశం కోసం త్యాగాలు చేసిన వారికి మనమందరం అండగా నిలిచి వారి కుటుంబ సభ్యులకు అండగా నిలవాలని ఆయన ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నానని తెలిపారు. మంగళవారం నాడు మరి దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి మరి జవాన్లు 20 మంది అతి దారుణంగా మరి చైనా సైనికుల చేత మరి చంపబడ్డారు. మరి కేంద్ర ప్రభుత్వం మోడీ మరి దీనికి సమాధానం ఏమిటో మరి చెప్పాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతున్నాం. మరి గత 70 ఏళ్ళుగా మరి సైనికులను కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి మోడీ 6 ఏళ్లలో మరి ఎన్ని పర్యాయాలు మరి జవాన్ల మీద దాడులు మరి జరిగాయో మరి వారి మీద ఎంతమందిని మరి హతమార్చారో మరి మనం ప్రజలమంతా చూస్తూనే ఉన్నాం. మరి 20 మంది జవాన్లు మరి చనిపోతే మరి వారికి దాని సమాధానం చెప్పకుండా ఎందుకు మోడీ గారు మౌనం వహిస్తున్నారో తెలియాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతున్నాం. ఈరోజు దేశ సరిహద్దుల్లో భారతదేశం కోసం 135 కోట్ల ప్రజానీకాన్ని కాపాడటానికి సైనికులు వాళ్ళు చలనక ఎండనక వాననక రేయనక పగలనక తిండి లేక నీళ్లు లేక నిద్ర లేక ఎన్నో ఇబ్బందులు పడి మన దేశ ప్రజల రక్షణకై వాళ్ళు కవచాల్లో ఉన్నటువంటి ఈ సైనికులను మరి 20 మంది ఈరోజు మరి మొన్న మంగళవారం నాడు చనిపోతే దానికి ఇంతవరకు ప్రధాని మోడీ గారు ఎలాంటి దానికి సమాధానం ఇవ్వకుండా ఎందుకు మౌనం వహిస్తున్నారు? మరి రాహుల్ గాంధీ గారు మరి భారతదేశం కోసం మరి వీరి జవాన్ల కోసము మరి ఎంతో ఆయన మరి నిందిస్తున్నప్పటికీ ఆ నిండదాన్ని కూడా వీళ్ళు లెక్క చేయకుండా మరి కేంద్రంలో మరి చోటలు చూస్తున్నారా అని చెప్పేసి మేము అడుగుతున్నాము. మరి 135 కోట్ల ప్రజానీకాన్ని కాపాడుతున్న ఈ జవాన్లను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది, ప్రభుత్వాలపై ఉంది. మరి ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయి?